అమ్మ, మరి మీరు 300 చిత్రాలు పైగా నటించారు కదా, మరి మా అసోసియేషన్లో మీకు మెంబర్షిప్ కానీ అక్కడి నుంచి సాయం కానీ ఏది కూడా అందలేదా ఇప్పటి వరకు? మా అసోసియేషన్లో నేను మెంబర్ కట్టలేదమ్మా. 5,000 అప్పుడు కట్టాం అనుకుంటూ టీవీ దానికి కట్టిన ఒకటే దానికి కట్టిన ఒకటే అన్నారు. కట్టాను, చూస్తుండగా 1,00,000 అయిపోయింది అది మెంబర్షిప్. ఆ 100,000 రెండు దేనికన్నా ఉంటాయిలే అనుకొని కట్టలే. కానీ మా అన్న ఈ మధ్య అమ్మాయికి జబ్బు చేసి నాకు హెల్త్ బాగాలేకపోయాక చిరంజీవి గారికి తెలిసి 100,000 ఆయన కట్టి మెంబర్షిప్ చేయించారు. ఇప్పుడు నేను మాలో మెంబర్ని, మాలో చిరంజీవి గారే కట్టి ఇచ్చేశారు. అమ్మాయికి ఆపరేషన్ అప్పుడు అంటే బాగాలేనప్పుడు 2,00,000 పంపించారు. మొత్తం 3,00,000 దాకా ఇచ్చారు. ఆ 100,000 మాకు ఇవ్వలేదు, మాలో మెంబర్షిప్ చేర్పించారు. ఇప్పుడు మాలో మెంబర్కి 6,000 ఇస్తారట వాళ్ళు వడ్డీ కింద. ఎందుకు ఇస్తారు మరి? 6,000 పంపించేస్తాం అకౌంట్లో వేస్తారు. ఇప్పటికీ మీరు మెంబరేనా? ఇప్పటికీ కాదు, మా అన్నమాననే 5-6 నెలల చిరంజీవి గారు చేర్పించారు. మరి ఇప్పుడు మంచు విష్ణు గారు మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యారు కాబట్టి ఆయన నుంచి సాయం అందేరా? ఏమీ లేదు, ఫోన్ చేస్తే కూడా లేదు. వాళ్ళు ఎవ్వరు మెంబర్లు తెలుసు, నాకు తెలుసో తెలీదు. ఎవరికి అప్పచెప్పారు? ఒక ఆవిడకి అప్పచెప్పారు నా బాధ్యత. ఆవిడేమో మమ్మల్ని ఒక హోమ్లో పెట్టి మీకు ఆపరేషన్ చేయిస్తే 6,00,000 అవుతాయి, 2,00,000 మా తరఫున వస్తాయి, మీరు పోతే ఇస్తాం 2,00,000. మీ అమ్మాయి సంగతి మాకు తెలియదు, మీకు ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి చూపిస్తాం. 6,00,000 అయితే 2,00,000 మా పెట్టుకుంటుంది, మిగతా 4,00,000 మీరు పెట్టుకోవాల్సిందే అని మాట్లాడండి. నాకంటే ముందు మా అమ్మాయికి ఫిజియోథెరపీ చేసి అమ్మాయికి చూపించడమే నాకు మెయిన్. మా అమ్మాయి బాగుండాలి, నా ప్రాణం పోతే మా అమ్మాయికి ఏమవుతుంది? ఆల్రెడీ డాక్టర్ చెప్పారమ్మా, ఆపరేషన్కి మీ శరీరం సహకరించదు, మీరు ఎక్కడికన్నా వెళ్ళి ఆపరేషన్ అది పెట్టుకున్నారా, మీ ప్రాణాలు ఉండవు. ఈ శిబిరింగు అది తగ్గ మందులతో రాసిచ్చిన మందులతోనే భగవంతుడు తగినంత వరకు మీరు బతుకుతారు, అంతేగాని ఆపరేషన్ జోలికి వెళ్ళొద్దని చెప్పారు. అప్పుడు మరి వీళ్ళు ఆవిడ చేయిస్తానంటే నేను ఎలా చేయించుకుంటా? నేను బతకటం కంటే ముందు ముఖ్యం మా అమ్మాయి నాకు. మరి ఆ విషయం చెప్పారా? ఆవిడకి చెప్పాను వద్దని. మా అమ్మాయి మెంబర్ కాదు కాబట్టి మేము మాకు అమ్మాయి సంగతి అనవసరం. అంటే అమ్మాయి ఇప్పుడు మా అసోసియేషన్లోనే? నేను మెంబర్ని, నేను యాక్టర్లే ఉండాలి మెంబర్గా, నేను మెంబర్షిప్. అమ్మాయి మెంబర్ కాదు, యాక్టర్ కాదు. అమ్మాయి మెంబర్షిప్ చేరలేదు, ఆర్టిస్ట్ కాదు కదా అమ్మాయి, నా కూతురు. అందుకని అమ్మాయి సంగతి మాకు అనవసరం అన్నారు. సరే అయితే నేను చేయించుకోను ఆపరేషన్ అని చెప్తే, అయితే ఇక నుంచి నాకు ఫోన్ చేయొద్దు, నీకు నాకు సంబంధం లేదని చెప్పింది ఆవిడ. ఆవిడకి అప్పచెప్పారట మా వాళ్ళు నా బాధ్యతలు చూడమని. నీకు నాకు సంబంధం, నా మాట విన్నప్పుడు మీకు నాకు సంబంధం లేదు, నాకు ఇంకా ఫోన్ చేయొద్దాన్ని. సరే అని పోల్కున్నాను. ఎప్పుడు ఫిబ్రవరిలోనో మార్చిలోనో జనవరిలో నేను పడిపోయాను. ఫిబ్రవరిలో ఎక్కడ హోమ్లోకి వెళ్ళాం. అది జరిగిన తర్వాత నేను ఫోన్ చేయలేదు, ఆవిడ ఫోన్ చేయలేదు. ఎవరు మా వాళ్ళ అమ్మాయి శ్యామలా గారు సీరియస్ అని బ్యాంకులో కూడా మెసేజ్, అందరి మెంబర్లకి మెసేజ్ పెట్టేశారు. శ్యామలా ఇంకా సీరియస్ పోయింది అన్నట్టు. అలా పెట్టిన వాళ్ళు ఎలా ఉంది అమ్మాయి, ఎలా ఉంది మీకన్నా? ఎవరితోటి నేనేం కొట్లాడలేదు, మంచం మీద అమ్మో నా ప్రాణం పట్టి ఏమయ్యమైపోతుందని భయంతో మరి మీరు సాయం చేసిన వాళ్ళని కూడా తిట్టారని, నాకు ఇంత వద్దు ఇంత కావాలన్నారని కూడా? ఇంత ఎవరైనా ఇంటికి వచ్చి సాయం చేస్తే నాకు ఇంత ఈయనైనా అని ఎవరిని అడుగుతారా? ఎవరైనా అన్నం తినే వాళ్ళు అడుగుతారా? నేను కష్టపడి చేసిన సినిమా వాళ్ళనే అడగలేను, అడగలేదు. నాకు 20,000 ఇస్తానన్నారు, 10,000 ఇచ్చారని అడగలేదు. నేనెట్టారు అదంతా రూమ్మలు. ఇదిగో మొన్న ఈ మధ్యన మహేష్ బాబు గారు 10,00,000 ఇచ్చినట్టు ఒక ఫోటో పెట్టారు, నా చేతిలో ఒక చెక్ ఉంది. ఎక్కడ సంపాదించారో నాకైతే తెలీదు. అంత ముందు చిరంజీవి గారు ఇచ్చిన చెక్కేనేమో బాగుంటా,
గ్రాఫిక్స్ అంటే నిజంగా మహేష్ బాబు గారు ఫోన్ చేయడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ జరగదు. ఏది లేదు, ఆయన ఇస్తే ఆయన తెలిస్తే అయ్యో నేను ఇవ్వకుండా ఇచ్చాను, అంత కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నారు, 10 లక్షలు పడే సహాయిగా బతుకుతాం మేము. ఈ ఆయన అక్కడే కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, మళ్ళీ ఆయన రామ్ చరణ్ గారు లైఫ్ లాంగ్ నేను సాయం చేస్తానమ్మా అని చెప్పి బోల్ డబ్బు ఎంత అమౌంట్ చెప్పాలి, ఒక మహేష్ 10 లక్షలు అని చెప్పారు. చాలా దీనస్థితిలో, నీచస్థితిలో, భయంకరమైన దరిద్రంతో పుట్టుకులాడుతుంటే నేను అప్పుడు మహేష్ బాబు గారు వెళ్ళి 10 లక్షలు చెక్ ఇచ్చారు అని పెట్టారు. ఎవరు పెట్టారో మా భగవంతుడు. మరి వాళ్ళకి ఒకళ్ళు ఎవరైనా ఈరోజు మనం తెలియని వాళ్ళు ఎవరైనా దారిలో వెళుతుంటే పడిపోతాయా, అయ్యాను గబక్కలు లేవదీసి మంచినీళ్ళు పెడతాం, ఏదో చాటని సహాయం చేస్తా. పెద్దదాన్ని ఎవరికి నేను కాంపిటీషన్ కాదు, అయిపోయింది నా లైఫ్ అంతా. సరే నీ వయసు అయిపోయి ప్రాణం మీదకి వచ్చి హార్ట్ అటాక్ వచ్చి ఈ స్థితిలో నా మీద పగ సాధించుకోవాలనుకోవటం ఎంతవరకు న్యాయం? అంటే ఎందుకన్నమ్మా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు? అదే నాకు అర్థం కాకట్లా. అందుకే అంటే మీరు ఇప్పటికీ కూడా ఎవరి జోలికి వెళ్ళకుండా, ఎవరిని సాయం కూడా కోరకుండా మీ మానని మీరు మీ కూతురు ఉన్నారు కదా. అప్పులు చేశారు అందరు, కొంచెం అమ్మాయి కావాలన్నప్పుడు ఆ డబ్బులు పెట్టుకునే మేము తింటున్నాము. అయితే నేను ఎవరికి ఫోన్ చేసి నా దగ్గర ఎవరి ఫోన్ నెంబర్ లేవు, నాకు మా డైరీ కూడా పంపల. అప్పుడప్పుడు అనుకుంటా విష్ణు గారు మీరు ప్రెసిడెంట్ కాబట్టి మీరు ప్రెసిడెంట్ అయ్యి నేను బాగా పాలిస్తున్నానని అనుకోకూడదు, మీరు కాస్త గమనిస్తూ ఉండండి, మీరు ఎవరెవరికి ఏ పని అప్పుడు చెప్పారో వాళ్ళు ఎంతవరకు సక్రమంగా చేస్తున్నారు అనేది కొంచెం గమనిస్తూ ఉండండి. మరి ఇప్పుడు అదే మా అసోసియేషన్లోని మీకు ఇప్పుడు ఆవిడే కాకుండా యాక్టర్స్ ఉన్నారు కదా, నాకు ఏమంటారు విష్ణు గారు ఇలా పెట్టిన ఆవిడ నన్ను చూడట్లేదు, నాకు పట్టించుకోను అని చెప్పారు అని చెప్పి మీరు అడగలేదా? ఎవరిని అడగలేదండి, నా దగ్గర అసలు నాకు 2-3 నెలల దాకా ప్రాణ భయం నేను చచ్చిపోతాను. వాళ్ళు గుండెల్లో హోల్స్ ఉన్నాయి. నీళ్ళు తాగండి. నేను బతకను, ఈ పిల్ల కాళ్ళు లేవు, వాళ్ళ పిల్ల ఇదివరకు టీవీ వచ్చి 2 ఏళ్ళు బాధపడింది, ఆరోగ్యం లేదు, ఎవరు చూస్తారు ఈ పిల్లల్ని, రోడ్ల మీద ఏడుస్తుంది, కాళ్ళు కూడా లేవు నడవటానికి. ఈ జాస తప్ప వాళ్ళు ఇట్ట రాశారు వీళ్ళు ఇట్ట. ఇప్పుడు వాళ్ళకి కౌంటర్ నేను ఇచ్చాను అనుకోండి, కౌంటర్ ఇచ్చాను, నా గురించి సెల్లో పెట్టిన మహేష్ బాబు గారు కదా, నాతో మాటే మాట్లాడలేదు, అన్యాయంగా నా మీద పెట్టారని ఎవరు కౌంటర్ ఇచ్చి నేను పెట్టించాను అనుకోండి, యూట్యూబ్లో మళ్ళీ వాళ్ళు ఇస్తారు కదా. నేను వీళ్ళతో నాకు మెసేజ్ పెట్టడం కూడా చేత కాదండి, ఫేస్బుక్లో పెట్టడం కూడా చేత కాదు, నేను నా దగ్గర వాళ్ళకి అన్నీ వచ్చు, అన్ని విద్యలు వచ్చు కాబట్టి గ్రాఫిక్ తీసి నాకు చెక్ ఇచ్చినట్టు ఫోటో తీశారు. నాకు ఆశ్చర్యం వాళ్ళు అందరూ ఇప్పుడు వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు చెప్పారు లెక్క. రామ్ చరణ్ ఇచ్చినవి, మహేష్ బాబు ఇచ్చినవి, జూనియర్ ఎన్టీఆర్, మరి వాళ్ళన్నా సిగ్గుపడి ఎవరు మామి నిజంగా వాళ్ళు ఇస్తే బాగుండు. లాస్ట్ జీతం అమ్మాయి నేను ఒకటి ఆత్మహత్య, ఇప్పుడు అప్పుడు అందరు సాయం చేశారు, ఇప్పటిదాకా లాక్కొచ్చాం. ఇంక ఈ నెల నుంచి మేము ఇంకా హోమ్ కట్టలేము డబ్బులు, ఇల్లు ఖాళీ చేసాం. ఇంక మాకు ఏ విధమైన బ్రతుకు జరుగు లేదు, ఆత్మహత్య తప్ప అది కూడా చేత కాదు ఇప్పుడు. ఎందుకంటే నాకు కాళ్ళు లేవు, నిన్ను నడవలేను, అమ్మాయి కాళ్ళు లేవు అమ్మాయి. మేము బయటికి వెళ్ళి ఏదైనా మందు కొనుక్కొచ్చుకొని కలుపుకొని తాగటానికి కూడా మాకు శక్తి లేదు. ఎవరు తెచ్చిస్తారు? చావమని ఎవరికి చెప్పాలి కదా, మీరు తెచ్చిస్తారా, కాస్త విషయం తెచ్చిపెట్టుకోమ్మా అంటే ఇవ్వరు కదా. మరి ఇప్పుడు మాకు చావటానికి కూడా మాకు శక్తి లేదు, నన్ను నడవలేను. ఇలా కుర్చీలో కూర్చోబెట్టి బాత్రూంలో తీసుకెళ్ళి పని అమ్మాయి ఇస్తుంది. ఇంకా ఉన్న మటుకు ఇప్పుడు దాకా వచ్చినాయి, ఇంకా నుంచి లేదు. నాకు ఇప్పుడు జనవరి నుంచి అండి బతకదు సీరియస్ అని చెప్పిన తర్వాత రోజు అమ్మాయి అడవను, నేను అడవను,
ఈ పిల్లని ఎవరు చూసేవాళ్ళు లేరని నేను ఏడవను, అమ్మకి ఎలా ఉందని అదే ఏడవను. మేము ఏడవటమే సరిపోయింది, కానీ ఎవరు మన గురించి బ్యాడ్గా రాస్తున్నారు, సెల్లులో ఏమొస్తుంది, యూట్యూబ్లో ఎవరేం పెట్టారు, ఇవన్నీ యూట్యూబ్ చూడటమే రాదు మాకు, మెసేజ్ పెట్టడం రాదు అమ్మాయికి. ఇప్పుడు పూర్తిగా పోయింది.